वेलकम बैक टू गुड मार्निंग तेलंगाना इवाल न्यूज़ पेपर लो उच्चना मुख्य वार्ता लोक सार जोस्ते मुंदगा वेलगु दिनपत्रकलो फिब्रवरी ओकट नुंची स्कूलु कालेजीलु ओपन तुम्मिदी आपै క్లాసులకు పర్మిషన్ చిన్నపిల్లల క్లాసులపై త్వరలో నిర్ణయం ఈ నెల 25 లోగా స్కూళ్లు కాలేజీలను క్లీన్ చేసి రెడీగా ఉంచుకోవాలని సీఎం ఆదేశించారు వారంలో ధర్నీలో మార్పులు పోర్టల్ను యూజర్ ఫ్రెండ్లీగా మార్చాలని స్పష్టం చేశారు వారం రోజుల్లో మ్యూటేషన్లు పూర్తి ఎన్ఆర్ఐలకు పాస్పోర్ట్ నెంబర్ ఆధారంగా రిజిస్ట్రేషన్లు మినిస్టర్లు కలెక్టర్ల మీటింగ్లో సీఎం కేసీఆర్ వెల్లడించారు ఇక ఇవాళనే హైదరాబాద్కు వ్యాక్సిన్ రాబోతుంది ఒకే విడతలో 6.5 లక్షల డోసులు వస్తున్నాయి కేంద్ర మంత్రి శ్రీపాద నాయక్ కారు బోల్తా పడింది భార్య అంచరుడు మృతి చెందారు మంత్రికి తీవ్ర గాయాలయ్యాయి ఈనాడు దినపత్రిక చూస్తే యోధుల టీకా ఖర్చు కేంద్రానిదే తొలి విడతలో 3 కోట్ల మందికి సీఎంలతో సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెల్లడి ప్రాధాన్య క్రమంలో టీకాల పంపిణీ జరగాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశించారు ఇక హైదరాబాద్కి మరో అంతర్జాతీయ సంస్థ రాబోతుంది మ్యాస్ మ్యూచువల్ అనే సంస్థ 1000 కోట్ల పెట్టుబడి పెట్టబోతోంది ప్రపంచ స్థాయి సామర్థ్య కేంద్రం ఏర్పాటు 300 మంది ఉద్యోగుల నియామకం అంటూ ఆ సంస్థ భారత విభాగాధిపతి రవి తంగరాల వెల్లడించారు కేటీఆర్ దీనిపై హర్షం వ్యక్తం చేశారు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో కేంద్రం మధ్యలో కోవిడ్ సేస్ సంపన్నులపై వసూలుకు యోచన ఇంధనాలపైన మరింత బాధుడు ఇక అగ్రి చట్టాల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఫెయిల్ అయిందంటూ సుప్రీంకోర్టు ఘాటు కామెంట్లు చేసింది మీరు ఫెయిల్ సాగు చట్టాలని మీరు ఆపుతారా మేము స్టే ఇవ్వాలా కేంద్రంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం మీ చట్టాలపై రాష్ట్రాలు తిరగబడుతున్నాయి సంప్రదింపులు లేకుండా చట్టాలు ఎందుకు చేశారు మీరు సమస్య వైపా పరిష్కారం వైపా శాంతికి భగ్నం వాటిల్తే ఏం చేస్తారు పరిస్థితిని డీల్ చేస్తున్న తీరుపై తీవ్ర అసంతృప్తి మాజీ సీజే సారథ్యంలో కమిటీ నేడు ఉత్తర్వు హడావుడిగా అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్రం అట్లాగే టీకాకు పాకలాడొద్దు ప్రజాప్రతినిధులు తమ వంతు వచ్చే వరకు వేచి ఉండాల్సిందే అంటూ ప్రధానమంత్రి స్పష్టం చేశారు తొలి విడతలో ఆరోగ్య కార్యకర్తలు ఫ్రంట్ లైన్ వర్కర్లకే ప్రాధాన్యం ఉంటుందంటూ కూడా ఆయన స్పష్టం చేశారు నిన్న సీఎం కేసీఆర్ కలెక్టర్లతో కాన్ఫరెన్స్ నిర్వహించారు చాలా అంశాల మీద చర్చ జరిగింది అయితే 2-3 కీలక నిర్ణయాలు ఉన్నాయి ఫిబ్రవరి 1 నుంచి స్కూళ్ళు కాలేజీలు 9th క్లాస్ పైన ఉన్న క్లాస్ అన్నిటి కూడా ఓపెన్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు అట్లాగే ధరణిలో వెబ్సైట్లో దాదాపు వారం రోజుల లోపల మార్పులన్నీ కూడా చేయాలని కూడా ముఖ్యమంత్రి సూచించారు ఇక వ్యాక్సినేషన్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఈ అంశాల మీద చర్చించేందుకు మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆదివాసీ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ బెల్లనాయక్ గారు ఉన్నారు బీజేపీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి గారు ఉన్నారు అట్లాగే టీఆర్ఎస్ నుంచి బీసీ కమిషన్ మాజీ మెంబర్ వకలాభరణం కృష్ణమోహన్రావు ఉన్నారు ఎస్ బెల్లనాయక్ గారు ఫిబ్రవరి 1 నుంచి స్కూళ్ళు కాలేజీలు ఓపెన్ కాబోతున్నాయి 9th క్లాస్ పైన అన్ని క్లాసులను కూడా ఓపెన్ చేయబోతున్నాను ఈ నిర్ణయాన్ని ఎట్లా చూస్తారు మీరు అంటే ఈ స్కూళ్ళు కాలేజీలు ఓపెన్ కావడం మంచిదే కానీ అసలు కరోనా పూర్తిగా కంట్రోల్లో వచ్చినటువంటి పరిస్థితి ఉందా మరి కరోనాను మరి వ్యాక్సినేషన్ అప్పటి వరకు కనీసం విద్యార్థులకన్నా మనం అందజేయగలిగినటువంటి స్థితి ఉందా అనేటటువంటిది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఒకవేళ వ్యాక్సినేషన్ మనం ఫిబ్రవరి 1 లోపు కనుక స్టూడెంట్స్ టీచర్స్ ఎట్లాగో ఆరోగ్య కార్యకర్తలకు మొదటి దఫాలో ఇస్తామనేటటువంటి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి వీళ్ళని కూడా మనం కంప్లీట్ చేయగలిగితే స్కూళ్ళు ఓపెన్ చేస్తే ప్రాబ్లమే ఉండదు కానీ ఆ సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ అట్లా పోగలిగినటువంటి స్థితి ఉందా ఇప్పటికే చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాయి స్కూళ్ళలో ఫస్ట్ విడతలో టీచర్లు తర్వాత స్టూడెంట్స్ లేరు ఓన్లీ హెల్త్ కేర్ వర్కర్స్ మాత్రమే ఉన్నారు కాబట్టి వ్యాక్సినేషన్ అందించకుండా ఓపెన్ చేస్తే కొంత ప్రమాదం జరిగేటటువంటి అవకాశం ఉంది నష్టం జరిగేటటువంటి అవకాశం ఉంటుంది అది ప్రభుత్వం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది వ్యాక్సినేషన్ ఇచ్చేటటువంటి పద్ధతులు ఎందుకంటే చిన్నపిల్లలకు కనుక ఒకసారి సోకితే తొందరగా రికవర్ కావడం కూడా కష్టం ఉంది అనేటటువంటి మాట మనం వినబడతా ఉన్నాం సెకండ్ వేవ్ ఆఫ్ కరోనా కూడా సరే మన దగ్గర అంత డేంజర్ గా కనబడకున్నా కానీ వస్తుంది అనేటటువంటిది వచ్చింది అనేటటువంటిది వింటున్నాం ఎందుకంటే ఇప్పుడు న్యూస్ దాని మీద తగ్గించేసాం కదా ఏం జరుగుతుందో కూడా తెలియనియకుండా అసలు టెస్టులు అనుకున్న పరిస్థితుల్లో లేవు కాబట్టి అది వాస్తవాలు కూడా పూర్తిగా సమాజానికి తెలిసేటటువంటి అవకాశం లేదు సరే మన ఎన్విరాన్మెంట్ మనకు ఉన్నటువంటి దీంతో కొంత ఇమ్యూనిటీ పవర్ సాంప్రదాయ భారతీయ జీవన విధానం ఇవాళ కరోనా నుంచి మన దేశాన్ని రక్షించింది ప్రభుత్వాలు ఎట్టాగో ఫెయిల్ అయినాయి చేతులు ఎత్తేసినాయి కానీ సాంప్రదాయ జీవన విధానం మనకున్నటువంటి జీవన విధానం ఆ సొంటి లాంటి అల్లం లాస్టాన్ని తినడం అనేటటువంటిది మన సంస్కృతి ఏదో మనని బతికించినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇవాళ
ఈ జాగ్రత్తలు తీసుకోకుండా ఆ కరోనాను కంట్రోల్ చేసుకునేటటువంటి జాగ్రత్తలు స్ప్రెడ్ కాకుండా ఉండేటటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఓపెన్ చేస్తే నష్టం జరిగేటటువంటి పరిస్థితి ఉంది. మొదటి దఫాలో విద్యార్థులకు టీచర్లకు కూడా వ్యాక్సినేషన్ ఇచ్చేటటువంటి పద్ధతిలో ప్రభుత్వం ప్లాన్ చేస్తే బాగుంటుంది. ఇచ్చినాక ఓపెన్ చేస్తే బాగుంటుంది. సరే ఎట్లాగో ఆల్మోస్ట్ ఆల్ మార్చి నుంచి మళ్ళీ మార్చి కంటే మనం 12 నెలల నుంచి పూర్తిగా లాక్డౌన్ ఒక రకంగా బంద్ చేస్తూ నడిపిస్తున్నటువంటి స్థితి ఉంది కాబట్టి ఈ జాగ్రత్తలతో నడిపి తీసుకోవచ్చు. అయితే ఆ జాగ్రత్తలు తీసుకుంటా లేదా అనేటటువంటి ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. తీసుకుంటున్నామనే చెప్తారు కానీ ప్రాక్టీస్ లో ఎన్ని స్కూళ్ళు ఆ పద్ధతిలో జాగ్రత్తలు తీసుకుంటాయి, ప్రాక్టికల్ గా ఎంతవరకు వాటికి స్పేస్ ఉన్నది, ఎంత సాధ్యాసాధ్యాలు ఉన్నాయి అనేటటువంటిది గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ ను కనుక తీసుకొని నిర్ణయం తీసుకుంటే ప్రయోజనకరంగా ఉంటుంది, లేకుంటే ప్రమాదం జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. నిన్న ఒకటి, రెండోది నిన్న ముఖ్యమంత్రి గారు ధరణి పోర్టల్ కు సంబంధించినటువంటి రివ్యూని కూడా పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ప్రభుత్వం చాలా గొప్పగా ధరణి 100% సక్సెస్ అయిందని చెప్పి ముఖ్యమంత్రి గారు స్వయాన ప్రకటించడం నాకైతే నిజంగా హాస్యాస్పదంగా ఉన్నది. కొన్ని లక్షల మంది కౌలు రైతుల కాలమ్స్ ను ఎత్తేసినటువంటి స్థితి ఉంది. రెండోది మామూలు బైనామాలతో రాసుకున్నటువంటి ఏ భూములు కూడా ఆ భూదారులకు చేరినటువంటి స్థితి ఉంది. ఎవరిదో కాదు భరత్ గారు, నా సొంత భూమి, నేనే చెప్తున్నాను నా సొంత భూమి, ఉన్న 4 ఎకరాలు నా పేరు మీద, మా తాతల కాడి నుంచి వచ్చినటువంటి భూమి నా పేరు మీద ఎక్కించడానికి ఇంతవరకు పూర్తిగా 4 ఎకరాలు కాదు, 1 ఎకరం 36 గుంటలు ఎక్కించినటువంటి స్థితి ఉన్నది. మిగతా భూమికి ఎన్ని దరఖాస్తులు పెట్టినా ఈ రోజు వరకు ఎంఆర్ఓలు ఆ రెవెన్యూ ఆఫీసర్లు తిప్పి పక్కకు పెట్టినే తప్ప ఇంతవరకు పూర్తి చేయనటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఎక్కడో కాదు, నేనే బాధితుని, నేనే చెప్తున్నటువంటి స్థితి ఉంది. రెండవది ధరణి పోర్టల్ 100% సక్సెస్ అయింది. ధరణి పోర్టల్ ద్వారా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు ప్రజలకు మేకూరినాయి అనేటటువంటి మాట చెప్పడం ఏదైతే ఉందో ఇది వాస్తవ దూరంగా ఉన్నది, ప్రాక్టికల్ లేదు. మరి ధరణి పోర్టల్ సక్సెస్ అయితే ఆ ధరణి పోర్టల్ సక్సెస్ చేసినటువంటి రెవెన్యూ యంత్రాంగాన్ని ఎందుకు రద్దు చేసిండో ముఖ్యమంత్రి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రెవెన్యూ కార్యదర్శులను ఎందుకు తీసేసిండో ముఖ్యమంత్రి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళే కాదు చేసింది మరి, ఎందుకంటే రెవెన్యూ రికార్డులు వాళ్ళకి తెలుసుంటాయి కాబట్టి తెలుసున్నటువంటి వాళ్ళు లేకుండా చేసేటటువంటి పద్ధతుల్లో ఈ పోర్టల్ పనిచేసేటటువంటి ఉద్యోగులను పక్కకు పెట్టినటువంటి స్థితి ఉందా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. పెద్ద ఎత్తున ఈ రెవెన్యూ అధికారులు అవినీతికి పాల్పడుతున్నారు, ఎంఆర్ఓలను ప్రజలు తలగబెట్టేటటువంటి స్థితి ఎందుకుందో కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చెప్పాల్సినటువంటి స్థితి ఉంది. కాబట్టి 100% సక్సెస్ అయింది అనేటటువంటి మాట అవాస్తవం. చాలా మంది రైతులు ఈ రోజు వరకు కూడా వాళ్ళ పేర్లు, వాళ్ళ సొంత భూములు, సాంప్రదాయ భూములు, తరతరాలుగా కుటుంబం నుంచి తాతల తండ్రుల నుంచి వస్తున్నటువంటి భూములను మళ్ళీ వాళ్ళ పేరు మీద ఎక్కించుకోవడం కోసమే ఆ రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నటువంటి స్థితి ఈ రోజు కూడా కొనసాగుతుంది. రెండవది కొనుక్కున్నటువంటి భూములు, పేరు మీదకి రానటువంటి భూములు, వాళ్ళ పేరులో లేనటువంటి వాళ్లకు మళ్ళీ పట్టేదారుల పేరు మీదనే భూముల పట్టాలు ఇచ్చేసి ఆ పట్టేదారులకే పైసలేసి ఈ పట్టేదారులకు పట్టాను ఖాయం చేసినటువంటి స్థితి. కరీంనగర్, ఆదిలాబాద్ లాంటి జిల్లాల్లోనైతే నక్సలేట్ల ఉద్యమం తర్వాత కొన్ని లక్షల ఎకరాల భూమి ఆ భూస్వాములు వదిలేసి పేదలకు ఇచ్చేసినటువంటి ఆ భూములు అప్పుడే ఉన్నటువంటి రెవెన్యూ యంత్రాలు, అప్పుడు కూడా వాళ్ళ పేరు మీద మార్చలేదు. వాళ్ళు దున్నుకున్నప్పటికీ తర్వాత ఆ గ్రామాలలో పెద్దలు కూర్చొని వీళ్ళకు అడిగి ఎంతో కొంత పైసలు ఇప్పించేసి భూస్వాములకు ఇప్పించినటువంటి భూములు కూడా కాస్తు కాలంలో ఉన్నారు తప్ప వాళ్ళకు పట్టకాలంలో లేనటువంటి వాళ్ళ వీళ్ళందరి భూములు కూడా ఇవాళ కోల్పోయినటువంటి స్థితి ఉంది. కాబట్టి ధరణి పోర్టల్తోని తెలంగాణ సమాజంలో నష్టం జరిగింది, భూస్వాములకు లాభం జరిగింది, రైతులకు నష్టం జరిగింది తప్ప ప్రజలకు మేలు జరిగింది ఏమీ లేదు అనేటటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేయదలుచుకున్నాను. ఎందుకంటే ఇది తెలవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకోటి, హరితహారాల పేరు మీద, వనాల పేరు మీద అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ గ్రామాలలో వచ్చేసింది అనేటటువంటి మాటను ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. ఒకవైపు షెడ్యూల్డ్ ఏరియాలో గిరిజనులందరూ కూడా ఫారెస్ట్ రైట్ యాక్ట్ ను అమలు చేయండి అని చెప్పి లబోదిబో మొత్తుకొని పెద్ద ఎత్తున గొడవ చేస్తుంటే, ఉద్యమం చేస్తుంటే స్వయాన టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఇవాళ ఫారెస్ట్ అధికారులను గ్రామాలకు రానియకండి అని చెప్పి నినాదాలు ఇచ్చి ఆదిలాబాద్ లాంటి జిల్లాలో ఎమ్మెల్యేకి వాళ్ళ సంబంధించిన బంధువులు అధికారుల మీద దాడులు చేస్తున్నటువంటి స్థితి ఇవాళ కొనసాగుతూ ఉంటే మేము అద్భుతంగా ఈ భూములన్నింటిలో మొక్కలు నాటేసినాం, అద్భుతంగా అభివృద్ధి చేసేసినాం అనేటటువంటి మాటను, 99% మొక్కలని బతికినాయి. కేసీఆర్ గారు స్వయాన మొదటి దఫాలో తాను పెట్టినటువంటి మొక్కే బతకలే, ఇవాళ మొక్కలని బతికినాయి అనేటటువంటి అబద్ధాలు ప్రచారం చేయడం అనేది స్వయాన ముఖ్యమంత్రి గారికి తగదని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. అదే విధంగా ఇవాళ సర్పంచులు బెల్లనాయకర్ మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. ఎస్ వక్లాభరణం గారు, ధరణి పోర్టల్ సంబంధించి వారం రోజుల్లో అన్ని పరిష్కరిస్తామన్నారు, సక్సెస్ అంటున్నారు, అది కరెక్ట్ కాదంటున్నారు సార్. ఒక విప్లవాత్మకమైనటువంటి సంస్కరణాయుతంగా ధరణి పోర్టల్ తీసుకొచ్చారు. తెలంగాణ ప్రాంతంలో నిజామ్స్ పీరియడ్ నుండి ఎంత అతలాకుతలంగా, ఎంత ఇబ్బందికరంగా భూముల వివాదాలు కానివ్వండి,
పరిష్కారాలు కానటువంటి సమస్యలు ఉన్నాయన్నది మనందరికీ తెలుసు. ఇవాళ ఒక ఒక గొప్ప ఆలోచన విధానంతో వీటన్నిటిని కూడా రెగ్యులరైజ్ చేయాలి, ఈ సమస్యలన్నింటినీ అడ్రస్ చేయాలి, ఏ ఒక్కరి కూడా వారి భూ వివాదాలు ఉండకుండా పరిష్కరించాలనేటువంటి ఒక సదుద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఒక గొప్ప ఆలోచనతో ఈ కార్యక్రమం తీసుకొచ్చారు. సాఫ్ట్వేర్ ను తీసుకొస్తున్నప్పుడు దాన్ని బాగా అధ్యయనం చేసిన తర్వాతనే అమలులోకి తెచ్చారు, కానీ కొన్ని బాలారిష్టాలు ఉంటాయనేటువంటిది మనం ఒప్పుకోవాలి. ఎందుకంటే ఏ కార్యక్రమం చేసినా, ఎందుకంటే ప్రజలతో నేరుగా దీన్ని ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించే దిశగా భూ వివాదాలు కానివ్వండి, భూమికి సంబంధించినటువంటి ఏ సమస్య అయినా పరిష్కరించడానికి ఎవరి భూమిని వారికి ఇచ్చేటటువంటి విధంగా ఈ తగాదాలన్నిటి నుండి పరిష్కారం చేయాలనేటువంటి సంకల్పంతో తీసుకొచ్చారు. కొంత సమస్యలు వచ్చాయి, సాఫ్ట్వేర్ లోపాలు వచ్చాయి, కొన్ని అడ్రస్ చేయడంలో కొంత ఇబ్బంది జరిగింది. అయితే వాటిని అన్నింటినీ పరిష్కరించి గొప్పగా ముందుకు తీసుకుపోవాలని, రెవెన్యూ నష్టం వచ్చినా, కొంత ప్రజలకు ఇబ్బంది జరిగినా, ప్రభుత్వానికి ఇబ్బంది వచ్చినా, కరోనా సమయంలో ఆర్థికంగా కుదేలైనా, సంస్కరణలు తీసుకురావడంలో ప్రభుత్వం ఎప్పుడు కూడా వెనకడుగు వేయడం లేదు. ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలి, ప్రజల సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలి అనేటువంటి ఒక అత్యున్నతమైనటువంటి లక్ష్యంతో ముందుకు వస్తామని, ఏమన్నా ఉంటే ఈ వారంలో పూర్తి చేస్తామంటా ఉన్నారు. కాబట్టి గతంలో చేయనటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి దాంట్లో ఉన్నటువంటి ఏవైనా లోపాలు ఉంటే పరిష్కరించండి అని చెప్పి నిర్మాణాత్మకంగా సూచనలు చేస్తే ప్రభుత్వం స్వీకరించి ముందుకు పోవడానికి సిద్ధంగా ఉంది. అలా కాకుండా చేస్తున్నటువంటి ప్రతిదాన్ని విమర్శించేటటువంటి పద్ధతి, ముఖ్యమంత్రి గారు పెట్టినటువంటి ఈ పథకం గొప్పగా లేదని చెప్పడంలో విపక్షాలు అది ఎలాగా ఆ విధంగానే మాట్లాడతారు, దాన్ని నేనేం అనుకోను. ఎందుకంటే కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా మరో పార్టీ అయినా ప్రభుత్వం ఏం చేసినా అది ఫెయిల్యూర్ అని చెబితేనే కదా వాళ్ళు ప్రతిపక్షం. కాబట్టి ఆ ఫెయిల్యూర్స్ ఏ విధంగా అయ్యాయనేది చాలా స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకని ఇవాళ బెల్లయ్య గారు వారికి సంబంధించినటువంటి సాదా బైనామా విషయంలో ఉన్నటువంటి సమస్యను వారు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినా అన్నారు. అక్కడ ఉన్నటువంటి అధికారులు చేస్తున్నటువంటి కొంత ఇబ్బందులే తప్ప అలా చాలా ఉన్నాయన్న, అవన్నీ పరిష్కారం అవుతాయి. అవన్నీ అలాంటివన్నీ పరిష్కారం చేయడానికి ధరణి పోర్టల్ బెల్లన్న ల్యాండ్ బెల్లలోకి రావడానికే ధరణి పోర్టల్ పెట్టి ఇంకోటి తీసుకోవడానికి కాదు. ఇవాళ ఎంత చిన్న భిన్నంగా ఉన్నటువంటి ఎన్ని కమతాలు చిన్న భిన్నం అయిపోయినాయి, ఎన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చినాయి. అంతేకాకుండా ఇవాళ హరితహారం కార్యక్రమం పెట్టిన తర్వాత 6.87% గ్రీనరీ గ్రోత్ అయింది అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ డిక్లేర్ చేస్తా ఉంది. అద్భుతంగా హరిత ఈ గ్రీనరీని డెవలప్ చేయడంలో ఇవాళ తెలంగాణ గొప్పగా ఉందని చెప్పి దానికి సంబంధించినటువంటి నేషనల్ సంస్థలే చెప్తా ఉన్నాయి. కాబట్టి ఇది మనం కొత్తగా చెప్పుకునేది ఏం కాదు. ఇవాళ నేను ఇప్పుడు బెల్లన్న అంటే ఒక మంచి మేధావి, గొప్ప ఆలోచన పరుడు కాబట్టి వ్యక్తిగతంగా వారికి ఉన్నటువంటి సబ్జెక్ట్ తో వారు మాట్లాడినారు. నేనేమంటున్నా, కాంగ్రెస్ పార్టీగా ఒక నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు చేయడంలో ఆ పార్టీ ఏ మేరకు విజయం సాధించింది అనేటువంటి పిసిసి అధ్యక్షుల వారు కానివ్వండి, దాంట్లో ఉన్నటువంటి సీనియర్ నాయకులు కానివ్వండి, ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క తీరుగా మాట్లాడతారు. రేవంత్ రెడ్డి గారు ఒకటి మాట్లాడితే, హనుమంతరావు గారు ఒకటి మాట్లాడితే, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒకటి మాట్లాడతారు. మా బిల్లన మాట్లాడింది కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా, ఆయన ఒక మేధావిగా ఆయన చేసేటటువంటి సూచనలు చేశారు. ఇదే నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు కాంగ్రెస్ పార్టీ నుండి రావడం లేదు. ఇదే నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు బీజేపీ పార్టీ నుండో, తెలుగుదేశం పార్టీ నుండో, మరొక పార్టీ నుంచి రావడం లేదు. ముఖ్యమంత్రి గారు పదే పదే అదే చెప్తా ఉన్నారు, మీరు చేసేటటువంటి సూచనలు ప్రజలకు ఉపయోగపడంగా ఉండండి, కేవలం ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని అందులో ఎక్కడ లోపాలు ఉన్నాయి అనేటువంటిది ఎత్తి చూపి విమర్శ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. అది ఎంతవరకు సమంజసమైనటువంటిది మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ ఏ రంగాన్ని తీసుకున్నా, కరోనా విషయంలో కూడా ఇవాళ కేంద్రం అనేక సందర్భాల్లో కితాబిచ్చినటువంటి పరిస్థితి, ఇవాళ స్కూల్స్ ఓపెన్ చేయాలంటే కూడా 9th class నుండి ఎబో చేయాలనేటువంటి ఒక నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. ఈ 25లోగా సిద్ధపడితే ఇంకా జరగబోయేటటువంటి పరిణామాలను కూడా గమనించాలండి. ఎందుకంటే అధ్యయనం లేకుండా, పేషెంట్స్ యొక్క స్థితిగతులను చూడకుండా ఏమి కూడా ముందుకు పోవడం లేదు. మరి ప్రధానమంత్రి గారు 16 నుండి కరోనా వ్యాక్సిన్ ఇవ్వబోతున్నాం అనేటువంటి మాట చెప్పారు. మరి స్కూల్స్ విషయంలో కానీ టీచర్స్ విషయంలో ఏదో మాట్లాడలేదు. కాబట్టి అంటే ఏ వర్గాలకు ఎక్కువగా కరోనా వచ్చింది, ఎవరికి ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది, దాన్ని ఎట్లా అడ్రస్ చేయాలనేటువంటి దాంట్లో దేశవ్యాప్తంగా అటు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు అనుసంధానంగా ముందుకు తీసుకెళ్ళాయి, పార్టీలకు అతీతంగా, సిద్ధాంతాలకు అతీతంగా. కాబట్టి ఇవాళ మనం సఫలీకృతం అయ్యాం, దాన్ని ఆ కోణంలో చూడాలి. ఇంకోటి ఏంటంటే ఓపెన్ స్కూల్స్ చేసేటటువంటి విషయంలో కూడా 25 వరకు సిద్ధపడండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇంకా దాని పరిశీలన కొనసాగుతుంది. ఓ ఇప్పుడు స్ట్రెయిన్ యొక్క తీవ్రత ఎలా ఉంది ప్రపంచవ్యాప్తంగా అనేటువంటి అధ్యయనం కూడా కొనసాగుతూ ఉంది. ఇంకోటి కరోనా ఏ విధంగా ఉంది అనేటువంటి దాంట్లో హెల్త్ బులెటిన్,
ఎప్పటికప్పుడు వైద్య శాఖ బులెటిన్స్ ఇస్తా ఉంది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ గారు ఎప్పటికప్పుడు స్పష్టమైనటువంటి ప్రకటనలు చేస్తా ఉన్నారు. కాబట్టి పూర్తి అప్రమత్తతోనే నిర్ణయాలు జరుగుతా ఉన్నాయనేది గమనించాలని రాకేష్ గారు. భరత్ గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఒక ప్రణాళిక చేసి ఉంది, దానికి కావలసినటువంటి హోంవర్క్ కానీ గ్రౌండ్ వర్క్ కానీ చేయడం లేదు. దాని వల్లనే పదే పదే పథకాలన్నీ కూడా ఈరోజు ఫెయిల్ అవుతా ఉన్నాయి. విమర్శ కోసం మేము విమర్శ చేయడం లేదండి. మీరు ధరణ తీసుకొస్తా అన్నారు, మేము స్వాగతించాం. సంస్కరణలను ఏ ప్రభుత్వం అయినా ఏ పార్టీ అయినా స్వాగతించాల్సిందే. ఎందుకంటే చేంజ్ అనేది ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్, చేంజ్ అనేది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి ధరణి మీరు తీసుకొచ్చినప్పుడు దాన్ని మేము స్వాగతించినాం. కానీ ఏం జరిగింది, ధరణికి కావలసినటువంటి నేపథ్యాన్ని అర్థం చేసుకోకుండా, దానికి కావాల్సినటువంటి హోంవర్క్ ఇవ్వకుండా మీరు ఏకపక్షంగా తీసుకొచ్చింది. ధరణి ఏంటండి, ధరణి సాఫ్ట్వేర్ అప్లికేషన్, అదేదో పెద్ద రాకెట్ సైన్స్ కాదు అది. ఇప్పుడు బ్యాంకింగ్ సాఫ్ట్వేర్ చూడండి, ఎన్ని బ్యాంకింగ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. రోజు మనీ క్రెడిట్ అవుతుంటుంది, డెబిట్ అవుతుంటుంది, చాలా సక్సెస్ఫుల్ గా ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్స్ చూడండి, ఎన్ఐసి డాట్ ఇన్ వెబ్సైట్ చూడండి, అద్భుతమైనటువంటి వెబ్సైట్స్ ఉన్నాయి. కానీ వీళ్ళేదో ప్రపంచంలో వీళ్ళే కొత్తగా కనుక్కున్నట్టు, కరోనా వ్యాక్సిన్ కనుక్కున్న విధంగా కొత్తగా కనుక్కున్నావు అనే విధంగా ధరణి అంటే దాన్ని ఒక పెద్ద హంగామా క్రియేట్ చేయడం వల్ల, దానికి కావాల్సినటువంటి గ్రౌండ్ వర్క్ మర్చిపోవడం వల్ల ఏం జరిగింది, 90 రోజుల పాటు అసలు రిజిస్ట్రేషన్స్ లేవు ఈ రాష్ట్రంలో. 90 రోజుల పాటు రిజిస్ట్రేషన్స్ నిలిచిపోయినాయి. 30,000 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ అయిపోయినాయి. 3,000 కోట్ల రూపాయల ఆదాయం, ప్రభుత్వ ఆదాయం ఆగిపోయింది. దాని గురించి మళ్ళీ విజయవంతమైందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మాట్లాడడం ఏంటంటే నిజంగా విడ్డూరంగా ఉన్నాను. నేను కేవలం ధరణి విషయం అంటలేను. ఇప్పుడు ఎల్ఆర్ఎస్ విషయం తీసుకోండి, ఎల్ఆర్ఎస్ సంబంధించి మీరు ఏమైనా హోంవర్క్ చేసిందా? ఊరికే ముఖ్యమంత్రి గారు కనిపించింది ఎల్ఆర్ఎస్ తీసుకురావాలి. ఎల్ఆర్ఎస్ వ్యతిరేకించడం లేదు, డెఫినెట్ గా రెగ్యులేషన్ అవసరము, ల్యాండ్ సిటీస్ అవసరం తెలంగాణలో. కానీ మీరు చేసింది ఏంటి, ప్రజలకు అందుబాటు రేట్స్ తీసుకొస్తున్నవా లేదా ఆలోచించకుండా ఎల్ఆర్ఎస్ తీసుకురావడం వల్ల దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకునేటువంటి ఒక పరిస్థితి దాపరమైంది. అట్లా ప్రతి నిర్ణయంలో, ప్రతి నిర్ణయం విషయంలో ముఖ్యమంత్రి గారికి నైట్ కలుస్తుంది, తెల్లారొచ్చి ఆయన ప్రకటిస్తాడు, దాని తర్వాత ప్రజలకు తిప్పలు ప్రారంభమవుతుంది. సో ఈ ధోరణి మానుకోవాలి. మీరు చూడండి ధరణి విషయంలో మ్యూటేషన్స్ చేస్తామని, మ్యూటేషన్స్ దాదాపు సంవత్సరం నుంచి మ్యూటేషన్స్ లేవండి. భూ ప్రక్షాళన అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే ప్రారంభించిందో అప్పటి నుంచి మొత్తం రెవెన్యూ మొత్తం కుప్ప ఊరిపోయింది. ఏ ఎక్కడ అసలు మ్యూటేషన్స్ కావడం లేదు, ఎక్కడ కొత్త పాసిబుల్ రావడం లేదు. చిన్న చేంజ్ కావాలంటే 1,000 రూపాయలు, 1,00,000 రూపాయలు రెవెన్యూ ఆఫీసర్ గారు. వాస్తవం ఇది, మీరు చిన్న చిన్న మీరు ఊర్లలో ఇవ్వండి. ఇప్పుడు తెల్ల పాస్బుక్ నుంచి నల్ల పాస్బుక్ మొత్తం చెప్పండి, అనేక తప్పులు రాకేష్, అనేక తప్పులు, ఒక్కొక్క తప్పుకు ఇప్పుడు రాకేష్ 20,000, 30,000, 1,00,000 రూపాయలు పుంజుకున్నట్టు. మిత్రుడు రాకేష్ మంచి నాలెడ్జబుల్ పర్సన్, ఆయనకు బాగా అధ్యయనం చేసేటటువంటి ఆ విధమైనటువంటి ఆలోచన ఉంది. ఇవాళ తీవ్రమైనటువంటి ఒక సంక్షోభంలో, సందిగ్ధంలో, అయోమయంలో ఉన్నటువంటి వ్యవస్థ నుండి ధరణి అనేటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి సాఫ్ట్వేర్ ను తీసుకొచ్చి అప్పుడే వెంటనే పారదర్శకంగా అవినీతి రహితంగా రిజిస్ట్రేషన్ చేయడం, కొద్ది రోజుల్లో దాన్ని మ్యూటేషన్ చేసేటువంటి కార్యక్రమాలు కూడా, మ్యూటేషన్స్ కాకుండా 100,000 ఎకరాల ఇవాళ వీడుబడిపోయినటువంటి సందర్భం, హైకోర్టులలో సుప్రీంకోర్టుల వరకు వెళ్తున్నటువంటి పరిస్థితి, దాని కేవలం ఒక చిన్న అప్లికేషన్ అని చెప్పి వదిలేస్తే సరిపోతుందండి? ఎందుకంటే నీలాంటి ఇప్పుడు రాకేష్ లాంటి ఒక మంచి నాలెడ్జబుల్ పర్సన్ అంత సున్నితంగా మాట్లాడుతుంది. ఇంకోటి రాకేష్ రిప్రజెంట్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక జాతీయ పార్టీకి రిప్రజెంట్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి అంత సింపుల్ గా అంటే ఎట్లండి, ధరణి పోర్టల్ కు సంబంధించి ఇవాళ చాలా మంది విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ప్రశంసలు చేసినటువంటి పరిస్థితి. తర్వాత వ్యవసాయ భూములు కూడా వెంటనే పరిష్కారం అయ్యాయి, వ్యవసాయేతర దాంట్లో కొంత ఇబ్బందులు అయినాయి. అధ్యయనం చేయకుండా, పరిశీలన చేయకుండా ఆషామాషిగా ఇవాళ 1,000 కోట్లు నష్టమైంది, 100 కోట్లు నష్టమైంది, అలాంటి నష్టమైన పర్వాలేదు కానీ దీన్ని సంస్కరించాలి, ప్రజలకు మేలు జరగాలి. ఒక్క గుంట కూడా ఎవరికి ఇతరులకు ధారాదత్తం కావద్దు. ఈ కోట్ల చుట్టూ ప్రజలు తిరగతేనే కదా ఈ ప్రభుత్వం ఒక గొప్ప చర్యకు ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఇప్పటికైనా నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఏ పార్టీ అయినా నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు రిటర్న్ లో ఇవ్వండి మీరు, లేదా చెప్పండి మీరు. విమర్శలు చేయడం అనేది ఇప్పుడు విమర్శ కోసం విమర్శ కాదని చెప్పి రాకేష్ అన్నాడు, విమర్శ కోసమే విమర్శ చేస్తున్నారు. ఏదో మాట్లాడాలనేటువంటి నేను చూడికి అడుగుతా ఉన్నాను. కానీ అంటే ధరణి వల్ల పబ్లిక్ సఫర్ మీరు చూశారు కదా వక్లబర్ణం గారు, మరి ఇప్పుడు ఒక కార్యక్రమం చేస్తా ఉన్నప్పుడు, ఒక గొప్ప చర్య తీసుకుంటున్నప్పుడు కొన్ని బాధా రిష్టాలు ఉంటాయి, కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాటిని అడ్రస్ చేయాలి. ఇప్పుడు యాజ్ ఎ భారతీయ జనతా పార్టీగా రాకేష్ ఒక్క నిమిషం,
యాజ్ ఎ భారతీయ జనతా పార్టీగా ప్రభుత్వం దృష్టికి నిర్మాణాత్మకంగా మీరు చేసినటువంటి సూచనలు ఏమిటని నేను చూడగా అడుగుతాను. నిర్మాణాత్మక సూచనలు ఏంటి? ప్రజల కోసం, ఇప్పుడు ఎన్నికల కోసం కాదు కదా మాట్లాడుకోవాలి, రాజకీయాల కోసం కాదు కదా మనం మాట్లాడుకోవాలి. ప్రజలకు ఏ విధంగా మేలు జరగాలి, ఏ విధంగా సమస్యలు పరిష్కారం చేయాలి. ఎలాంటి కాలమ్స్ లేవు దాంట్లో, ఏ కాలమ్స్ బెల్లనాయక్ గారు మీరే చెప్పదలుచుకున్నారు? చెప్పండి, ఒక్క నిమిషం. వక్లాభరణ్ గారు సర్వే చేయకుండా, అధ్యయనం చేయకుండా ఒక రాష్ట్ర ప్రభుత్వం వక్లాభరణ్ గారు ఒక్క నిమిషం వక్లాభరణ్ గారు భరిస్తుందా చెప్పండి. ఎస్ బెల్లనాయక్ గారు ఏదో చెప్పాలనుకుంటారు. ఎస్ మోహన్ గారు, సరే, తను మేధావి, మొదటి నుంచి ఉద్యమాల్లో పనిచేసినటువంటి వ్యక్తి. నేనేమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీలు ఎప్పుడు నిర్మాణాత్మకమైనటువంటి సూచనలను చేసినా దాన్ని స్వీకరించేటటువంటి పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం లేదు అనేటటువంటి విషయాన్ని నేను కృష్ణమోహన్ గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. అసెంబ్లీ సాక్షిగా నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు చేసినా, అసెంబ్లీ బయట నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు చేసినా, నిర్మాణాత్మకమైనటువంటి సూచనలకు ఈ 6 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఒక్కసారి కూడా రాష్ట్ర ప్రభుత్వం పార్టీలతోని సమావేశం ఏర్పాటు చేసినటువంటి సందర్భం లేదు అనేటటువంటి విషయాన్ని, ఏ సమస్య మీద రాజకీయ పార్టీలను కాన్ఫిడెన్స్ లోకి తీసుకొని వాళ్ళ సూచనలు సలహాలు అడిగినటువంటి సందర్భం లేదు అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేయదలుచుకున్నాను. మొత్తానికి ముఖ్యమంత్రి అయితే నిర్ణయం తీసుకున్నారు వారం రోజుల్లో ధరణి వెబ్సైట్ లో మార్పులు చేయాలని. చూద్దాం, వారం రోజుల్లో అన్ని సమస్యలు పరిష్కారం కావాలని మనం కూడా ఆశిద్దాం. సాగు చట్టాల విషయంలో కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. సాగు చట్టాలని మేము స్టే ఇవ్వాలా, మీరు ఆపుతారా అంటూ క్వశ్చన్ చేసింది. ఇవాళ దీనిపై ఒక ఆర్డర్ ఇచ్చే అవకాశం ఉంది. మాజీ చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేసే యోచనలో సుప్రీంకోర్టు ఉంది. ఎస్ రాకేష్ రెడ్డి గారు, ఈ సాగు చట్టాల విషయంలో ఈ దీన్ని కొద్ది కాలం పాటు నిలుపుదల చేయండి, ఈ చట్టం అమల్లోకి రాకుండా అని సుప్రీంకోర్టు కోరింది, లేకపోతే మేమే స్టే ఇస్తామంటుంది. ఇప్పుడు నేను గతంలో చెప్పినట్లుగా స్వామినాథన్ కమిటీ యొక్క రికమెండేషన్స్ అమలు చేయడమే మా ప్రభుత్వం ముందుకొచ్చింది. అల్టిమేట్ గా రైతులకు మేలు చేయడమే అల్టిమేట్ గోల్ గా తప్ప ఇంకా వేరే ఇక్కడ వేరే స్వప్రయోజనాలు ఏమి లేవు. ఎవరికి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు కానీ ప్రభుత్వానికి కానీ వేరే ప్రయోజనాలు ఏం లేవు. అందుకోసమే ఫార్మర్స్ ను కొంతమంది తప్పుదో పట్టిస్తున్నా కూడా మేము 8 రౌండ్స్ ఇప్పటివరకు రైతు సంఘాలతో నెగోషియేట్ చేయడం జరిగింది. చాలా అంశాల్లో క్లారిటీ ఇవ్వడం జరిగింది. మేము వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాలను తొలగించేటువంటి ఒక ప్రయత్నం కూడా చేసినాం. ఎంఎస్పి లేదు ఈ చట్టంలో అంటే ఎంఎస్పి ఉంటుంది అని చెప్పేసి మేము రిటర్న్ గా ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. సో అనేక అంశాల్లో అనుమానాలు నివృత్తి చేసేటువంటి ఒక ప్రయత్నం చేసినా కూడా ఈరోజు ఇంకా ఈ ఆందోళన కొనసాగించే విధంగా కొన్ని రాజకీయ పార్టీలు కొంతమంది వాళ్ళని ఉసుగులిపోయే ప్రయత్నంలో భాగంగా వాళ్ళు ఇంకా అవి కొనసాగిస్తున్నారు. సో దాంట్లో భాగంగానే నిన్న సుప్రీంకోర్టు కూడా మీరు స్టే ఇస్తారా లేదా మమ్మల్ని మేము రద్దు చేయాలని అంటున్నాం. ఇప్పుడు అదేదో కాంపిడెన్స్ లేనటువంటి ఒక లెజిస్లేషన్ కాదు, ఒక ప్రొసీజర్ ప్రకారంగా తీసుకొచ్చినటువంటి లాది, కాంపిడెన్స్ ఉన్నటువంటి ఒక లెజిస్లేషన్. కాబట్టి సుప్రీంకోర్టు రిపీల్ చేయాలని అనుకుంటా ఉన్నాం. అంటే ఒక కమిటీ వేసి నెగోషియేషన్స్ కోసం ఒక కమిటీ వేస్తుంది, ఆ కమిటీ ద్వారా రైతులు గవర్నమెంట్ చర్చించుకునేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఎవరైనా కూడా అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఇంకే పార్టీ అయినా కూడా దేశంలో సంస్కరణలు స్వాగతించాల్సిందే. ఈరోజు రైతులు మనకు తెలుసు చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారు. పెట్టినటువంటి పెట్టుబడి రాక ఆత్మహత్య తీసుకునేటువంటి ఒక పరిస్థితుల్లో రైతుల యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే ఆలోచనతో ఆ ప్రభుత్వం అనేక ఇనిషియేటివ్స్ తీసుకున్నారు. ఆ ఇనిషియేటివ్స్ లో భాగంగా ఈ ఫార్ములాస్ కూడా తీసుకొచ్చింది. అరే రైతు తాను పండించినటువంటి పంటను ఎక్కడైనా ఎంత ధరకైనా అమ్ముకోవచ్చు అంటే వీళ్ళకైతే ఇంత కడపం అంటే అర్థం కానటువంటి పరిస్థితి. రైతుల యొక్క మద్దతు లేదని నేను కూడా చెప్తున్నా. ఏదో ఒకటి 2 రాష్ట్రాల్లో వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అక్కడ వాళ్ళకు నష్టం జరుగుతుందని వాళ్ళు భావిస్తుండొచ్చు, కానీ తెలంగాణలో ఉన్నటువంటి రైతుకి నష్టం జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రైతుకి నష్టం జరుగుతుంది, తమిళనాడులో ఉన్నటువంటి రైతుకి నష్టం జరుగుతుందని రైతులు ఎవ్వరు కూడా బంద్కు పిలిపిస్తే రైతులు దాన్ని పార్టిసిపేట్ చేయలే, ధర్నాలు ఏమంటే రైతులు ఎవరు రోడ్లు ఎక్కలేదు. కాబట్టి రైతులకు ఇక్కడ నష్టం లేదు. అందుకనే ఈరోజు అనేక రాజకీయ పార్టీలు మొదట వ్యతిరేకించినా కూడా దాని తర్వాత మద్దతు ఇస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ కూడా మొదట దాన్ని వ్యతిరేకించింది, దాని తర్వాత యూటర్న్ తీసుకున్నది, ఇప్పుడు రైతు చట్టాలు అమలు చేస్తామంటున్నారు. కాబట్టి నేనేమంటున్నా అంటే పంజాబ్ హర్యానా రైతుల ప్రొటెస్ట్ కంటిన్యూ అవుతుంది కదా. సారీ, పంజాబ్ హర్యానా రైతులు గడ్డగట్టే చల్లో కూడా ప్రొటెస్ట్ చేస్తున్నారు కదా. మేము అదే అంటున్నాము, రైతుల యొక్క ప్రొటెస్ట్ ని గౌరవిస్తున్నాము, కానీ వాళ్ళ వెనుక ఉన్నటువంటి
కొంత కొంత కొన్ని శక్తులు ఏవైతున్నాయో వాళ్ళు తప్పుగా పట్టిస్తున్నారు. బీజేపీ పార్టీ రైతు చట్టాలని తీసుకొచ్చినాక మొదటి రోజు నుంచే పార్లమెంట్ లో చర్చ జరగకుండా హడావిడిగా రాజ్యసభలో బలం లేకున్నా రుజువాణి ఓటితో దీన్ని అంగీకరించి ముందుకు తీసుకెళ్లిన రోజే కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్పింది. స్వామినాథన్ కమిషన్ లో ఉన్నటువంటి రైతు ఆదాయాన్ని డబుల్ చేస్తానన్నటువంటి బీజేపీ డబుల్ చేయకుండా దాన్ని అడ్డం పెట్టుకొని పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం చట్టాలని తీసుకొస్తుంది. అంబానీ అదానీలను బలోపేతం చేయడం కోసం, వాళ్ళను మొత్తం భారత ప్రజల భూముల్ని అప్పగించడం కోసం, భారత రైతుల్ని దివాళా దించడం కోసం తీసుకొస్తున్నటువంటి చట్టాలని చెప్పి డే వన్ లోనే చెప్పాము. పార్లమెంట్ లోనే చర్చ జరిగి ఉంటే, పార్లమెంట్ లోనే ఆ చట్టాల్లో కొన్ని మార్పులు తీసుకొని ఉంటే ఖచ్చితంగా ఇవాళ ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. మొత్తం భారతదేశంలో రైతులంతా ఆందోళన చెందుతూ ఆ చైతన్యవంతమైన వంటి రైతులు రోడ్డు మీదకి వచ్చి ఇవాళ 50 రోజులుగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం బొప్పిగట్టే పరిస్థితి వచ్చిన తర్వాత కూడా దానికి ఎవరో చేయిస్తున్నారు, వెనక మరలు ఎవరో ఉన్నారు అంటే రైతు ఉద్యమాల్ని అవమానపరిచే ఆలోచన దృక్పథం నుంచి బీజేపీ పార్టీ ఇంకా బయటికి రానటువంటి పరిస్థితి ఉంది. నిన్నగాక మొన్న రాజస్థాన్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్యే అంటాడు దీని వెనకాల మావోయిస్టులు ఉన్నాడని, మధ్యప్రదేశ్ కు సంబంధించిన ఒక స్వయాన కట్టరు హర్యానా ముఖ్యమంత్రి అంటాడు దీని వెనకాల విద్రోహ శక్తులు వీరంతా ఖాళీస్థానాలు అని చెప్పినటువంటి పరిస్థితి ఉన్నది. ఆ కట్టర్ గారిని ఏ స్థాయికి తీసుకొచ్చిరో చూసినా కదా, 3 డేస్ బ్యాక్ హర్యానాలో రైతులతో మీటింగ్ పెడితే అదే రైతులు ఆయనను తరిమి కొడితే ఊరి పారిపోయినటువంటి పరిస్థితి, బీజేపీ నాయకులు రోడ్ల మీద పోలేనటువంటి పరిస్థితి ఇవాళ రైతులు తీసుకొచ్చారు. కాబట్టి ఒక ఇది సుప్రీంకోర్టు ఇవాళ ఇంటర్ఫియర్ అయ్యి మేము మీరు దీన్ని ఆపుతారా మేము దీన్ని నిర్ణయం తీసుకోమంటారా అనే మాట అంటుందంటే కంప్లీట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫెయిల్ అయినటువంటి పరిస్థితి. ఇంత ఇంత దయనీయంగా ఎందుకు వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది, ఎందుకు ప్రెస్టేజ్? నేనేమంటున్నానంటే దాని మీద చర్చ జరగాలి. మేము అంటున్నాం రైతులతో మీరు మాట్లాడండి, మాట్లాడడం కోసం మాట్లాడుతున్నారు తప్ప సమస్య పరిష్కారం కోసం మాట్లాడండి. 8 సార్లు చర్చ జరుగుతుంది, సమావేశానికి పిలుస్తారు. ఒక్క నిర్ణయం కూడా దాంట్లో నుంచి తీసుకోవాలి. ఇప్పుడు రాష్ట్రంలో మీరు చట్టం వచ్చింది కాబట్టి ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తాం అన్నారు, ఇప్పుడు చట్టం నిలుపుదల చేస్తే ఏంటి, మళ్ళీ దానికి కొనుగోలు చేస్తారా? అంటే చట్టము వ్యవసాయ చట్టాలను అమలు చేస్తామని అనడంలో కేంద్రం పార్లమెంట్ లో చట్టం చేసింది కాబట్టి, బిల్లు చేసి పాస్ చేసి చట్టం తీసుకొచ్చింది కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి చట్టాలను అమలు చేసే భాగంగా అమలు జరుగుతున్నారు. సరే, ఆ అమల్లో భాగంగా మేము ధాన్యం కొనుగోలు చేయమన్నారు, ఇప్పుడు ధాన్యం కొనుగోలు చేస్తారా? సుప్రీంకోర్టు దాన్ని నిలుపుదల చేస్తే అన్ని చేస్తారు సార్. ఇక్కడ రైతు పక్షపాత ప్రభుత్వంగా రైతన్నే దేశానికి వెన్నెముక అని చెప్పి భారతదేశంలో ఎవ్వరూ పట్టించుకోనటువంటి సందర్భంలో మాన్య ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు రైతు బంధు రైతు బీమా అనేకమైనటువంటి కార్యక్రమాలు నేనేమంటున్నానంటే అన్న ఒక్క నిమిషమే నేనేమంటున్నానంటే రైతుల పక్షపాత ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేసిందో ఎంతమంది ప్రశంసలు చేసిందో మనం అందరం చూసాం. ఇంకొకటి, రాకేష్ గారు ఇంతకుముందు మాట్లాడుతూ ఏమి అధ్యయనం చేయకుండానే టిఆర్ఎస్ పార్టీ ధరణి పోర్టల్ తీసుకొచ్చిందని మాట్లాడారు. మరి రైతు చట్టాల గురించి రైతులదే ఎంతమంది రైతు సంఘాలతో మాట్లాడారు, ఎంత అధ్యయనం చేశారు, దాన్ని అమలు చేస్తే ఏ విధంగా ఉంటుందనేది మీరు కూడా అధ్యయనం చేయలే కదా. మేము పూర్తి అధ్యయనం చేసి అమలు చేస్తున్నాం నేను అంటున్నాం, మీరు అధ్యయనం చేయకుండా చేశారు. ఇవాళ ఎముకలు కొరికే చలిలో అక్కడ వాళ్ళు ఉద్యమాలు చేస్తూ ఉంటే దాన్ని కూడా అవహేళన చేసే పరిస్థితి. సుప్రీంకోర్టు నేరుగా మీరు ఎఫెక్టివ్ గా పనిచేయడం లేదు అని చెప్పి చివాట్లు పెట్టి మీరు దాన్ని నిలుపుదల చేస్తారా మేము చేయాలనేటువంటి పరిస్థితిని మీరు దాన్ని ఏ కోణంలో చూస్తారు చెప్పండి. మీరు ఏ చట్టం తీసుకొచ్చినా సుప్రీంకోర్టులో వీగిపోయేటటువంటి పరిస్థితులు, అంటే ప్రజారంజకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారా, ప్రజా కంటకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారా, మీరు సమాజానికి సమాధానం చెప్పాలి. అనేకమైన విషయాలలో జడ్జిల నియామకంలో విషయంలో కూడా మీకు బలం ఉంది కదా అని చెప్పి లోక్సభ రాజ్యసభలో బిల్లు పెట్టేసి దాన్ని పాస్ చేసుకున్నాం, ఏమైపోయింది? ఆ చట్టాన్ని కొట్టిపారేసినటువంటి పరిస్థితి. ఆ విధంగానే అనేకమైనటువంటి వాటిల్లో మీ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్న చోట్ల, కేంద్ర ప్రభుత్వం ఉన్న చోట ఖచ్చితంగా సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఇన్వాల్వ్ అవుతున్నాయి, మీ చట్టాలన్నీ ఆపుతా ఉన్నారు. కాబట్టి ఈ విధమైనటువంటి నిర్ణయాల వల్ల కార్పొరేట్ వర్గాలకు మాత్రమే న్యాయం జరుగుతుంది, ప్రజలకు మేలు జరగడం లేదనేటువంటిది న్యాయస్థానాలు చాలా స్పష్టం చేస్తా ఉన్నాయి, వారి యొక్క నిరాశ వారి యొక్క నిరసనను వ్యక్తం చేసి. కాబట్టి ఇప్పటికైనా
అనవసరమైనటువంటి భేషజాలకు పోకుండా రైతులను పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడి ఈ సమస్యను పరిష్కారం చేసే దిశగా పోండి. వాళ్ళు యుక్తం తీసుకున్నారు, వీళ్ళు యుక్తం తీసుకున్నారు, కేంద్రంలో అందరం భాగం. కేంద్రంలో ఒక చట్టం వచ్చిన తర్వాత దానికి భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వాలు పోతే దానికి కావాల్సినటువంటి ఇబ్బందులు ఉంటాయి. అంటే ఏదో భయభ్రాంతులకు గురై మేము అమలు చేస్తామనేటువంటి మాట చెప్పడం కాదు. ఇవాళ ఒక చట్టాన్ని అమలు చేసే ముందు పార్లమెంట్ లో చట్టమైన తర్వాత బిల్ అయ్యి రాకేష్ రెడ్డి గారు, బెల్లనాయక్ గారు, మొత్తానికి సుప్రీంకోర్టు ఇవాళ ఒక ఆర్డర్ ఇవ్వబోతోంది. చీఫ్ జస్టిస్ కోర్టు నిన్న సుదీర్ఘ విచారణ జరిపింది ఈ విషయంలో. రైతుల ఆందోళన కొలికి తెచ్చే చర్యలు తీసుకోవట్లేదు, సమస్య పరిష్కారంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. మీ చట్టాల మీద రాష్ట్రాలు తిరగబడుతున్నాయి, సరైన కన్సల్టేషన్ జరపలేదండి. సో ఓవరాల్గా చూసుకుంటే చీఫ్ జస్టిస్ బాబ్డే కూడా నిన్న ఒక విజ్ఞప్తి చేశారు, ఇళ్లకు వెళ్ళాలి, భారత ప్రధాన న్యాయమూర్తిగా నేను కోరుతున్నానంటూ కూడా ఆయన రైతులకి అప్పీల్ చేశారు. అయితే నిరసనలు ఆపమని చెప్పే హక్కు కూడా తమకు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇవాళ ఈ విషయంలో మాజీ చీఫ్ జస్టిస్ సారథ్యంలో ఒక కమిటీ వేసే అవకాశం ఉంది ప్రభుత్వము రైతులతో మధ్యవర్తిత్వం నేర్పేందుకు. అదేవిధంగా రైతులకు సంబంధించిన ఏదైతే చట్టాలు అమల్లో ఉన్నాయో ఆ అమలును నిలుపుదల చేస్తూ స్టే చేస్తూ ఇప్పటివరకు కేవలం కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు మాత్రమే ఇచ్చారు, బట్ ఆ చట్టాల మీద స్టే ఇస్తూ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. ఇందుకోసం నిన్ననే ఒక ఇండికేషన్ ఇచ్చారు, సాగు చట్టాలను మీరు ఆపుతారా, మేము స్టే ఇవ్వాలా అంటూ కూడా సుప్రీంకోర్టు నిన్న స్పష్టం చేసిన పరిస్థితి. సో చూడాలి, ఇవాళ ఆర్డర్ ఇచ్చిన తర్వాత రాజకీయ పార్టీల రియాక్షన్స్ ఎట్లా ఉంటాయి, రైతు సంఘాల రియాక్షన్స్ ఏ విధంగా ఉంటాయి, రైతులు ఆందోళన విరమిస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది. ఇది వాళ్ళకి గుడ్ మార్నింగ్ తెలంగాణ, స్టేట్ 2 V6.